హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ జవాన్. అక్కడ బై షారుఖ్ ఖాన్ గారు, నయనతార గారు, విజయ్ సేతుపతి గారు, దీపికా పదుకునే గారు, ప్రియమణి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మొత్తం మూవీలో చాలా భారీ తారాగణం అయితే ఉంది. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క క్వశ్చన్, ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా ట్రైలర్ అయితే మాత్రం బేసిక్గా కాన్సెప్ట్ మ్యాక్సిమం అర్థం కాలేదు, అంటే రకరకాల స్టోరీలు అయితే కనబడ్డాయి. సో లాస్ట్లోకి వచ్చినప్పుడు మాత్రం మేబీ డ్యూయల్ రోల్ అవ్వచ్చేమో అనే కాన్సెప్ట్ అనిపించింది. అంటే నా కొడుకు మీద చెయ్యేసే ముందు నా మీద వాడు అబ్బా మీద చెయ్యి అన్నట్టుగా డైలాగ్ వచ్చింది కదా. సో అది చూసిన తర్వాత ఓకే, డ్యూయల్ రోల్ ఉన్నట్టుగా ఉంది అనిపించింది. అండ్ షారుఖ్ ఖాన్ గారివి ఒక 5 లుక్స్తో కూడుకున్న పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది ఆ మధ్య. ఆ పోస్టరు ఈ ట్రైలరు చూసిన తర్వాత సినిమాలో 2 లేదంటే అంతకంటే ఎక్కువ స్టోరీస్ ఉండేటట్టుగా కనబడుతుంది, చాలా స్పష్టంగా కనబడుతోంది. అండ్ విజయ్ సేతుపతి గారివి కూడా 2 లుక్స్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్గా ఆయన ఖాళీదని చెప్పిన దగ్గర ఉన్న లుక్, ఇంకొకటేమో బియర్డ్తో కూడుకున్న అండ్ వైట్ హెయిర్తో కూడుకున్న లుక్ ఉంది. అసలు అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఏదో ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసినట్టుగా, ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ కాన్సెప్ట్ అయితే ఒకే ఒక చోట మేబీ కొంతవరకు అర్థమవుతుంది. ఏంటి అంటే ఒక ట్రైన్ హైజాక్ అనేది చేసి ఆ తర్వాత తనకు కావాల్సిన వాటిని డిమాండ్ చేయడం జరుగుతుంది. నయనతార గారు పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా అయితే కొంతవరకు అర్థమైంది మ్యాక్సిమం అంతే. అంటే మెజారిటీ ఆఫ్ ద ప్లాట్ ఎక్కడా కూడా రివీల్ కాలేదు మనకి, బట్ ఇదే మేజర్ ప్లాట్ లాగైతే అనిపిస్తోంది. బట్ దీనికి బ్యాక్ స్టోరీ ఏమై ఉండొచ్చు అనేది మాత్రం ఎక్కడా కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. సేమ్ లైక్ ప్రతినిధి అనే ఒక మూవీ వచ్చింది కదా, సీఎంని కిడ్నాప్ చేసి ఆ తర్వాత డిమాండ్స్ అడగడం, ఆ తర్వాత ఏ చాలా సినిమాలు వచ్చాయి ఒక హైజాక్ ఒక కిడ్నాప్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేసి సినిమాలు రావడం, గగనం సినిమా కూడా వచ్చింది. సో ఇలాగ చాలా రకాలుగా సినిమాలు అయితే ఉంటాయి. అండ్ హీరో కిడ్నాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతినిధి ఎగ్జాంపుల్ తీశాను నేను. సో ఇలాగ కొన్ని కొన్ని పాయింట్స్ అయితే వేరే ఇంట్రెస్టింగ్ స్టోరీస్కి బాగా టచ్ అవుతున్నాయి. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ మధ్యలో నడుస్తున్న స్టోరీ ఏంటి, అసలు విజయ్ సేతుపతి గారి 2 లుక్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, అది వాళ్ళు కూడా డ్యూయల్ రోలా, అంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారనే పాయింట్ వచ్చింది, ఇప్పుడు విజయ్ సేతుపతి గారు కూడా డ్యూయల్ రోల్ చేస్తున్నారా, ఏదో చాలా అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి మొత్తానికి ట్రైలర్లో అయితే మాత్రం. అనిరుద్ధ్ గారి బీజిఎం కూడా చాలా బాగా కనబడింది. బట్ మెయిన్ యాక్షన్ సీన్స్ మీద ఎక్కువగా ఫోకస్ అయింది. అండ్ మధ్యలో సోల్జర్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది, అంటే మేము జవాన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఒక పక్క ఏమో గ్యాంగ్స్టర్ లాగా, ఒక పక్క ఏమో జవాన్ లాగా, మరొక పక్క ఏమో హైజాకర్ లాగా, మరొక పక్క ఏమో సమాజం కోసం ఆలోచించే పర్సన్ లాగా, యూనో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ మైండ్ సెట్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో ఫన్ కూడా అక్కడక్కడ కనబడుతోంది, ఒక పాట పాడచ్చు కదా అనే కైండ్ ఆఫ్, అంటే ఒక క్యారెక్టరైజేషన్తో కూడుకున్న హైజాక్ ఆర్ కిడ్నాప్ అన్నట్టుగా కనబడుతోంది సీన్స్ అన్నీ కూడా. సో చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, బట్ వాటన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చడం కుదరట్లేదు. అంటే ట్రైలర్ని చాలా బాగా కట్ చేశారు, మనకి మ్యాక్సిమం ఎక్కడా కూడా హెవీ డీటెయిలింగ్ అర్థం కాకుండా ఉండేందుకు చాలా క్లెవర్గా కట్ చేశారు అనిపించింది ట్రైలర్ అయితే మాత్రం. బట్ మల్టిపుల్ పాయింట్స్ అయితే కనబడ్డాయి, సో అది పాయింట్. వీటన్నిటిని ఎలా ఒక చోటకి చేరుస్తారు అనేది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. 2 hours 45 minutes ఎంతో మూవీ రన్ టైము ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చింది. సో ఐ థింక్ ప్రాపర్గా సెట్ చేసుకున్నారు అని అయితే అనిపిస్తోంది, మరి చూడాలి. మరి నాకైతే మాత్రం డెఫినెట్గా కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్తో కూడుకున్న ఒక మంచి స్టోరీ అయితే ఉంటుంది అనిపిస్తుంది మూవీలో. దానికి తగ్గట్టుగా షారుఖ్ ఖాన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్, అనిరుద్ధ్ గారి బీజిఎం అండ్ మూవీలో అరాచకం సృష్టిస్తుందనే నమ్మకం అయితే మాత్రం చాలా బలంగా కలుగుతోంది. అండ్ రీసెంట్ టైమ్స్లో అనిరుద్ధ్ గారు చాలా టాప్ పొజిషన్లో ఉన్నారు బీజిఎంస్ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ ఆబ్వియస్లీ. అండ్ రామయ్య వస్తావయ్య సాంగ్కి హిందీ సైడ్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మన దగ్గర ఆ లిరిక్స్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది, బట్ ఏమో ఇంకా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం వెయిట్ చేయలేము. బట్ చెప్తున్నాం కదా, సినిమా అయితే మాత్రం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, చాలా బలంగా చూపిస్తుంది. మొత్తం 3 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, తెలుగు, హిందీ, తమిళ్, 3 లాంగ్వేజ్లోనే కూడా చాలా భారీ స్థాయిలో ఇంపాక్ట్ అయితే చూపిస్తుందని అయితే చాలా బలంగా అనిపిస్తోంది. చూడాలి మరి. ఇంకా రకరకాల వెర్షన్లు ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కుదరట్లేదు. సో మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత, మీకు ఏది మెయిన్ సబ్జెక్ట్ అనిపిస్తుంది, ఏది మెయిన్ కాన్సెప్ట్ అనిపిస్తుంది, సినిమా ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మాత్రం డైరెక్టర్ అట్లీ చాలా బాగా హ్యాండిల్ చేశారు, ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తూ షారుఖ్ ఖాన్ గారిని ఇప్పటివరకు మనం చూడని ఒక కొత్త యాంగిల్లో చూపించబోతున్నారు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ విజయ్ సేతుపతి గారిని కూడా ఆబ్వియస్లీ స్టోరీ పరంగా కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చూడాలి మరి, ఒక మంచి ఎక్స్ట్రాడినరీ యాక్షన్ మూవీ అవుతుంది విత్
కొన్ని ట్విస్ట్లు కొన్ని ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు కూడా ఉంటాయనే పాయింట్ అయితే వస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిధర్, అక్కడ కూడా వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. హలో గైస్, నేను ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ని చేసేవాడిని కదా, వాటిని చాలామంది మిస్ అవుతున్నామని కామెంట్ చేశారు, వాటిని కంటిన్యూ చేయమని అడుగుతున్నారు. సో ఆ కరెంట్ అఫైర్స్ కోసం ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, అదే మహిధర్ కరెంట్ అఫైర్స్. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి. అలాగే నేను ఒకప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని కూడా చేసేవాడిని, వాటి కోసం కూడా ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను, అదే నాలెడ్జ్ బై మహిధర్. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.